हाय फ्रेंड्स, वीडियो लो मनमु अयस्कांत बल रेखलनु चूद्दाम। काकपोते मनम एप्पुडु ओक कागितं मीद उंचो लेदा बल्लपै उंचो ई बल रेखलनु चूस्तू उन्नाम। कानी ई वीडियो लो मनमु 3D व्यू अंटाम, अंटे त्रिमितीय रूपंलो अयस्कांत बल रेखलु एला उंटायो चूद्दाम। చూడండి, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక దిక్సూచి అన్నమాట. ఈ దిక్సూచులని మనము క్షితిజ సమాంతరంగా ఉంచినప్పుడు అవి ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక అయస్కాంతాన్ని తీసుకున్నాం. ఇది ఉత్తర దక్షిణ దిశలు గుర్తించబడి ఉన్నాయి. చూడండి, అయస్కాంతాన్ని వాటి దగ్గరికి తీసుకురాగానే అవి స్పందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము అయస్కాంతాన్ని ఈ విధంగా అమర్చినప్పుడు అన్ని బలరేఖలు ఏ విధంగా ఏర్పడ్డాయో గమనించవచ్చు. అన్ని దిక్సూచిలు చక్కగా అమరి ఉన్నాయి. ఈ బలరేఖలన్నీ కూడా ఉత్తర ధ్రువం నుంచి ప్రారంభమై దక్షిణ ధ్రువం లోపలికి వెళుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా ఖండించుకోవు. జాగ్రత్తగా గమనించండి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు వెళుతూ ఉంటాయి. అలాగే బలరేఖలు ఎక్కువగా ధ్రువాల దగ్గర ఉన్నాయి. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు గుర్రపు నాడ అయస్కాంతంతో ఏర్పడే బలరేఖలు త్రిమితీయంగా ఎలా ఉంటాయో చూద్దాం. ఉత్తర దక్షిణ ధ్రువాలను గమనించండి. దీని యొక్క బలరేఖలు త్రిమితీయంగా ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. దీనికి కూడా ఇలా అమర్చుకొని అందులో గుర్రపు నాడ అయస్కాంతాన్ని ఉంచినప్పుడు బలరేఖలు ఎలా మారుతున్నాయో చూడండి. అన్నీ ఇలా తట్టగానే మొత్తము ఒకే విధంగా అమరాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మీరు గమనించినట్లయితే ధ్రువాల దగ్గర ఉన్నవి దగ్గర దగ్గరగా ఉన్నాయి. చూడండి, ఈ వెనక వైపున చాలా దూరం దూరంగా ఉన్నాయి. అదే ఇక్కడ చూడండి, ధ్రువాల దగ్గర బలరేఖలు దగ్గర దగ్గరగా ఏర్పడ్డాయి. అయస్కాంత బలరేఖలు ఎప్పుడూ కూడా ఖండించుకోవన్నమాట. చూడండి, ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉన్నాయి. గమనించండి, ఈ విధంగా అయస్కాంతం చుట్టూ బలరేఖలు త్రిమితీయ రూపంలో అమరి ఉంటాయన్నమాట. ఏ అయస్కాంతాన్ని తీసుకున్నా దాని చుట్టూ త్రిమితీయ రూపంలో అయస్కాంత బలరేఖలు ఉంటాయి. ధన్యవాదములు.